కంటెస్టెంట్ ఆదిరెడ్డి తను ఎంత జెన్యున్ గా ఆడాడంటే అతని గేమింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం నేను అతని ఫ్యాన్ ఫస్ట్ నుంచి తనకి నేను నోట్ చేస్తున్నా కానీ ఏంటంటే కొంతమంది చాలా మంది తన నెగటివ్ చేస్తున్నారు అంటే పొలిటిక్స్ ద్వారా ఇంత దూరం వచ్చాడని మనీ ఇచ్చారని వాళ్ళందరికీ చెప్తున్నా పొలిటిక్స్ ఇవన్నీ చేస్తే ఆదిరెడ్డి విన్నర్ అయ్యేవాడు ఇలా టాప్ 4 లో ఉండేవాడు కాదు అది ముందు మీ అందరూ తెలుసుకుంటే చాలా బాగుంటుంది దయచేసి తప్పుడు ఎలిగేషన్స్ మాత్రం వేయొద్దు ఆదిరెడ్డి మీద ఆదిరెడ్డి గారిపైన అంటే ఒక రివ్యూయర్ కావాలనే టార్గెట్ చేసి మళ్ళీ ఆదిరెడ్డిని డౌన్ ఫాల్ చేస్తుంది కదా అంటే ఎందువల్ల అనుకోవచ్చు బ్రో నేమ్ చెప్పమంటారా పర్లే చెప్పండి అలా చెప్పండి అంటే ఒక అమ్మాయి నేను యూట్యూబ్ ని ఫాలో అవుతా బాగా అమ్మాయి ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 5 ఎక్స్ కంటెస్టెంట్స్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఓన్లీ ఆదిరెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు రివ్యూ నచ్చలేదు సో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది రివ్యూయర్స్ కి మనీ ఇచ్చి బ్యాట్ చేయాలని చెప్పి కూర్చున్నారు స్టార్టింగ్ నుంచి గీత వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా అయ్యి మరి పోస్టులు పెట్టారు ఇంకో రివ్యూయర్ ఉన్నాడు వాడు వచ్చేస్తే బయటికి బాగుంటుందని చెప్పారు ఆదిరెడ్డిని కానీ అతని గేమ్ వల్ల అతని జెన్యూటీ వల్ల ఇంతమంది ఫ్యాన్స్ అయ్యి అతనికి ఓట్లు వేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు బ్రో ఇంకొకటి బ్రదర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లుడితో దిగిన ఫోటోను కూడా బాగా వైరల్ చేశారు కదా అలా అయితే రేవంత్ దిగాడు సన్నీ బ్రో దిగాడు వీళ్ళందరూ దిగారు కదా మరి వాళ్ళందరికి కూడా మరి ఆయన పొలిటికల్ సపోర్ట్ ఉన్నట్టేనా అయితే ఇప్పుడు రేవంత్ విన్నర్ ఎందుకు అయ్యాడు అతని సపోర్ట్ ఉన్నట్టు అర్జున్ రెడ్డి గారు సపోర్ట్ ఉన్నందుగా అవును చాలా ఫేవరిజం చేశారు రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్తున్నా నేను ఫ్యాన్స్ ఉంటే ఎవరు ఫీల్ అవ్వద్దు నేను గేమ్ పట్టే చెప్తున్నాను ఎవరికైనా రోహిత్ రేవంత్ ఇద్దరికి గొడవ జరిగినప్పుడు గన్నీ బ్యాగ్స్ టాస్క్ ఉంది కదా దాంట్లో రేవంత్ ఎఫ్ అని చెప్పి ఆపేశాడు ఎఫ్ అని అన్నది రేవంత్ కానీ ఆ ఎలిగేషన్ మొత్తం రోహిత్ మీద వేశారు కానీ బిగ్ బాస్ టీమ్ ఆ వీడియో చూపించిందా చూపించలేదు ఇంకొకటి కూడా రోహిత్ ప్లస్ ఆదిరెడ్డి శ్రీ రేవంత్ వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా ఒక వర్డ్ ఒక సంభాషణ జరిగింది ఎవరి గురించి అదే గేమ్ సరిగా ఆడట్లేదు ఐ మీన్ అది ఏంటంటే ఒక ట్రక్ టాస్ జరిగింది అక్కడ ఏంటంటే ఫారం ప్లేస్ ఉన్నప్పుడు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో ఏమైందంటే ఫస్ట్ రేవంత్ అన్న ఏమన్నారంటే మనం ముగ్గురు అబ్బాయిలు ఉన్నాం కదా అమ్మాయిని తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని అన్నాడు అన్న తర్వాత ఆదిరెడ్డి ఏమన్నారంటే బ్రో ఆడుతూ ఆడది ఏముంటుంది శ్రీహాన్ని తీసుకున్నాం శ్రీహాన్ అయితే బెటర్ కాంపిటీషన్ మనకు ఉంటుంది కదా అన్నాడు సో ఈ నేను చెప్పంగంటే ఈ స్టేట్మెంట్ రెండు యాడ్ చేసి ఆడవాళ్ళతో ఆడితే ఈజీగా ఉంటుంది కానీ మగవాళ్ళతో ఆడితేనే కదా మజా అని చెప్పాను సో ఈ బీబీ టీం ఏం చేశారంటే మధ్యలో ఉన్న క్లిప్ లేపేసి ఆ రెండు అటాచ్ చేసి టెలికాస్ట్ చేశారు మనకి దానివల్ల ఏమవుతుందంటే అలా చేసినందుకు బీబీ మేనేజ్మెంట్ రేవంత్ ఫేవరేజన్ చూపించినట్టే కదా అంటే ఫుల్ వీడియో కూడా ఆదిరెడ్డి గారు అడిగితే చూపించలేదు అదేందువల్ల ఇది చేశారు ప్లస్ ఏంటంటే మనకి ఇంకోసారి సండే ఎపిసోడ్లో మీరు వీడియో అడుగుతున్నారని చెప్పి నాగార్జున గారు వేసినప్పుడు మనకి ఆ వీడియో చూపించలేదు జస్ట్ బిగ్ బాస్ వాయిస్తో ఇది ఆ రోజు జరిగిన గొడవ కాబట్టి వీడియో వేస్తున్నామని చెప్పి చూపించారు అవునా అప్పుడు అలా అన్నప్పుడు అంత పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనీ ఇచ్చినప్పుడు మరి బీపీ ఫేవర్ చేయాల్సింది ఎవరికి ఆదిరెడ్డి కదా మరి రేవంత్ ఫేవర్ ఎందుకు చేస్తున్నారు అంటే అతను కూడా పొలిటికల్ సపోర్ట్ ఉందంట లేకపోతే అతను కూడా మనీ ఇచ్చారా అందుకే విన్నర్ చేశారా తెలుసుకుంటే బ్యాక్గ్రౌండ్